जयजु मा नंदमूरि नटसिंह अखंड प्री रिलीज़ इवेंट राव सतोष का उ मैं गुंटूर ना मेमंत मोलूं गुंटूर नावे को वेला मंद इक अभिमाल बालयबाबू चूडा कोसम अंदर चाल आनंद आतुतना चला रोजल का चाल मंदिर चला चला बालयबाबू गुरी व्लापल पड़ना आ व्लापर ने कवर सिम चालू गतम सिंह मुझे वरस आर फ्लापल पड़ी आर संवस हिट सिंह सिम तो गर्जिस्ते इंडस्ट्री रिकार्ड मत वेवनाई తర్వాత మళ్ళీ ఫ్లాపులు పండి లెజెండ్ అంటూ వన్స్ ఆ స్టెప్ ఇన్ అన్నాడు హిస్టరీ రిపీట్ చేసి చూపించాడు ఈ రోజు అఖండత వస్తున్నాడు రేపు డిసెంబర్ 2 తర్వాత మళ్ళీ మాట్లాడుకోవడానికి ముందు సినిమాల రికార్డులు ఏముండవు రికార్డులు మొత్తం ఊర్జిపెట్టిపోతాయి ఒకటే మాట ప్రతి నోట ఒకటే మాట జై బాలయ్య జై బాలయ్య బాయ్ పార్టీ బాలయ్య కాంబినేషన్ లో వచ్చే మూడో సినిమా అఖండ సింహ లెజెండ్ తర్వాత అఖండ అంతకు మించి విజయం వస్తది चरत्र की सिंह अभी బాలయ్యబాబూ బాలయ్యబాబూ తోపు దమ్ముంటే ఆపు రాముడు భీముడు బాలయ్యబాబూ దేవుడు కోకో కోలా పెప్సీ బాలయ్యబాబూ సెక్సీ నందమూరి తారకరామ పుత్ర నందమూరి బసవ తారకరామ పుత్రుడు గౌతమ్ పుత్ర శాతకర్ణుడు అఖండ విజయాలతో అఖండ మూవీతో ప్రేక్షకుల ముందుకు ప్రజల ముందుకు అంతో ఘన విజయంగా డైగల మాసు క్లాసు ఎంటర్టైన్మెంట్ గాని ఫ్యామిలీ పరంగా గాని ఎటువంటి పాత్రలు చేయాలన్నా ఎటువంటి యాక్షన్ చేయాలన్నా కూడా ఒక నందమూరి బాలకృష్ణ క్యాస్ సాధ్యము శ్రీరామరాజ్యమైనా శ్రీ పాండురంగడైనా శ్రీకృష్ణ విజయమైనా లెజెండ్ అయినా సింహ అయినా ఒక బాలయ్యగా మాత్రమే అది సాధ్యము ఈ రోజు బాలయ్య కోలాహలములు అఖండ ఎంతో ఘన విజయం సాధించాలని ఈ రోజు బసవ తారకరామ హాస్పిటల్లో మహానీయ రక్తదానం చేసినటువంటి ప్రేక్షకులకు అభిమానులకు ఎంతో రుణపడి ఉంటాము బాలయ్య బాబు కోసము మేము ఎంతవరకైనా త్యాగం చేస్తామో నందమూరి కుటుంబం కోసం ఎంతవరకైనా పోరాడతాము విజయాలు అపజయాలకు మాకు సంబంధం లేదు నందమూరి బాలయ్య చిత్రం అంటేనే మేము ఎంతో అభిమానంగా ఆరాధ్యంగా ఉంచేటువంటి కుటుంబం కోసం మేము ప్రేక్షకులుగా నందమూరి అభిమానులుగా బాలయ్య బాబు అభిమానులుగా ఏ రోజు కూడా బాలయ్యగా అండగా ఉంటాము నమస్కారం అండి మేము బళ్ళారి కర్ణాటక నుంచి వచ్చాము మేము బాలయ్య బాబు అభిమానులము ఇక్కడికి వచ్చి రావడం చాలా ఆనందంగా ఉంది ఈ సినిమా అన్ని బాయ్పడి సినిమా డైరెక్షన్లో రెండు సినిమాలు ఎలా హిట్ అయ్యాయో ఈ సినిమా కూడా అఖండ విజయం సాధించాలని కోరుకుంటూ దేవుణ్ణి కోరుకుంటున్నాను జై బాలయ్య నా పేరు నల్లమల రంజిందండి ఖమ్మం నందమూరి అభిమాన సంఘం బాలయ్య బాబు కరోనా టైంలో కూడా నాలుగైదు సార్లు ఫోన్ చేసి నాతో మాట్లాడాడు ఈ సినిమా రిలీజ్ డేట్ కూడా డిసెంబర్ 2 రిలీజ్ అవుతుందమ్మని ప్రత్యేకంగా చెప్పాడు నాకు బాలయ్య బాబు ఒకసారి డిసైడ్ అయ్యి బరిలో దిగితే బాలయ్య బాబు ఒకసారి బరిలో దిగితే బ్రేక్ లేని బుల్లోజర్ లెఫ్ట్ ఆర్ రైట్ టాప్ ఆఫ్ బాటమా ఎటు నుంచి లెక్క పెట్టినా ఇంచు బాడీ కూడా దొరకదు ఒక్కొక్కరిది తలుసుకుంటే బాలయ్య బాబు తలుసుకుంటే రికార్డులు బద్దగొట్టడం కాదు మామూలు రికార్డులు కాదు ఖమ్మం జిల్లాలో ఇంతకుముందు వసూలు కాకుండా సరికొత్త రికార్డులతో నిలబడుతున్న బాలయ్య బాబుకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ జై బాలయ్య జై జై బాలయ్య జై బాలయ్య మునిపెన్నడూ లేని విధంగా అఖండ సినిమా బొయపాటి గారు తెరకెక్కించారు దాన్ని మాత్రం ఫ్యాన్స్ పరంగా అయితే గనక మూవీని థియేటర్లోనే చూడాలని చెప్పి కోరుకుంటాను ఎలాంటి ఫోర్జరీలు ఎలాంటి స్కామ్లు చేయకూడదని చెప్పి కోరుకుంటున్నా అఖండ సినిమా ఒక రేంజ్లో తెరకెక్కించారు ఇది మాత్రం చెప్పగలం ఒక ఫ్యాన్ విధంగా అయితే గనక జై బాలయ్య బాలయ్య బాబు అభిమానం గుంటూరు నుంచి వచ్చాము మేము ఇక్కడికి మాకు బాలయ్య బాబు గారు చాలా అంటే చాలా ఇష్టం ఎప్పటి నుంచి మేము బాలయ్య గారు వేరే అభిమానం ఈరోజు మా బాలయ్య బాబు గారి అఖండ జనాలు టికెట్ల కోసం చాలా టికెట్లు పడుతున్నారు ఎందుకంటే మా బాలయ్య బాబు గారి బోయపాటి కాంబినేషన్లో సింహ లెజెండ్ తర్వాత అఖండ విజయడంగా మురిగిస్తుందని మా అభిమానుల అంచనా గ్యారంటీ సూపర్ డూపర్ హిట్ అవుతుంది ఎందుకంటే వీళ్ళ కాంబినేషన్ మూడో సినిమా కాబట్టి ముచ్చటగా మూడో సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుందని తెలియజేస్తున్నాం మా బాలయ్య బాబు గారు బోయపాటి సీన్ గారితో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టబోతున్నారు అఖండతో మరో రికార్డు బద్దలు అవ్వబోతుంది వాడెవ్వడు ఈడెవ్వడు బాలయ్య బాబు కట్టేవాడు జై బాలయ్య జై బాలయ్య బోయపాటి మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని మేము ఆశిస్తున్నాం జై బాలయ్య జై జై బాలయ్య ప్రపంచ రికార్డు అఖండ అంటే అఖండమైన విజయంతో బాలయ్య బాబు గారి 106వ చిత్రం తెలుగు చరిత్రలో తిరగరాసే సినిమా అఖండ
బోయపాటి బాలయ్య బాబు కాంబినేషన్ లో వచ్చేది ఈ సినిమా. తెలుగు ప్రజలకు ఒక రికార్డు. ఈ రోజు మేము చిత్తూరు జిల్లా నందమూరి అభిమాన సంఘం నుంచి అందరికీ జాంగ్రీలు పంచుతాను. 1000 ఒక జాంగ్రి అఖండ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో కాకుండా యావత్తు తెలుగు ప్రపంచంలో ఒక సునామీ. రాజమౌళి రికార్డు బద్దలు కొట్టి బోయపాటినే నెంబర్ 1 డైరెక్టర్ అని తెలుగు ప్రపంచానికి సాటి చెప్పే ఈరోజు మళ్ళీ చరిత్రలో పునరావృతం చేసేకి ఇంకా ఏ డైరెక్టర్ రాడు. మన బోయపాటే నెంబర్ 1 డైరెక్టర్. అఖండనే చరిత్రలో ఒక అధ్యాయం. తెలుగు ప్రపంచానికి ఆ రోజు మన అశోక్ చక్రవర్తి ఇలాంటి చరిత్ర తిరిగి రాస్తా ఉంటే అదే రోజు అఖండ వస్తుంది. ఈ 2021 నవంబర్ 27 తెలుగు జాతిలో తెలుగు డైరీలో అఖండ అనే ఒక పేజీ శాశ్వతంగా ఉంటుంది. బాలయ్య బాబు ఎన్ని శిఖరాలు ఎక్కినా అఖండ అనే శిఖరాన్ని మించి ఇంకొక శిఖరం లేదు. అఖండ అనే తెలుగు జాతికి శాశ్వతంగా జై బాలయ్య, జై జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య. ఈరోజు బోయపాటి డైరెక్షన్లో సింహ లెజెండ్ తర్వాత వచ్చింది అఖండ. అఖండ వచ్చి ఖచ్చితంగా 1000 రోజులు ఆడే సినిమా అవుతుంది. ఖచ్చితంగా ఇందుపూరు మళ్ళీ 1000 రోజులు ఆడి ఈ సినిమా రికార్డ్ సృష్టిస్తుంది. చిత్తూరు జిల్లాలోనే కాదు యావత్ ప్రపంచ భారతదేశంలోనే అఖండ సినిమా ఖచ్చితంగా సిల్వర్ జూబ్లీ ఆడి అఖండ ఇప్పటికే బిజినెస్ క్రేజీ ఎక్కువైపోయి ఆల్రెడీ రిలీజ్ 2వ తేదీ ఉండడంతో అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు సినిమా కోసం. నైట్ 12 నుంచే షో వేయాలని చెప్పి కూడా ఫ్యాన్స్ అంతా అడుగుతున్నారు. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఎవరు ఏమి చెప్పినా కూడా అఖండ సినిమా ఎవరు అడ్డుకున్నా కూడా ఆగదు. ఖచ్చితంగా ఫ్యాన్సీ షో నుంచే 1 గంట నుంచే ఫ్యాన్సీ షోలు మొదలవుతాయి. ఏ అభిమానులు కూడా ఆధారపడద్దండి. అందరూ కూడా ముందుకొచ్చి అభిమానులందరూ కూడా అఖండ సినిమా 1 గంట నుంచే రన్నింగ్ చేసి ప్రతి ఒక్కరు కూడా బాలయ్య బాబు ఒక సామినాయంటో నిరూపించాలని చెప్పి మరీ మరీ కోరుకుంటా ఉన్నాను. అఖండ సినిమా ఈరోజు నందమూరి బాలకృష్ణ గారిది ప్యాన్ ఇండియా లెవెల్లో బాలకృష్ణ సినిమా ఈరోజు నందమూరి అభిమానుల కోలాహలంతో తెలుగుదేశం తెలుగు ప్రజల అండదండలతో ఈ సినిమా సూపర్ డీపర్ హిట్ అవుతుందని మేము కోరుకుంటూ ఆయన యాక్షను ఈ సినిమాకు హైలైట్గా నిలుస్తుంది. బోయపాటి సీను మరియు బాలకృష్ణ కాంబినేషన్లో ఈ సినిమా సెంచరీ కొట్టబోతుందని మీరాలు కూడా నందమూరి అభిమానుల తరఫున మేము తెలుపుకుంటున్నాం. ఈరోజు మేము నల్గొండ జిల్లా మిర్యాలగూడ కాంటెన్స్ నుంచి మా తెలుగుదేశం పార్టీ మరియు నందమూరి అభిమాన సంఘం తరఫున ఈరోజు అఖండ ఆడియో రిలీజ్ ఫంక్షన్కి రావడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ చూస్తుంటే ఈ ఆడియో ఫంక్షన్ చూస్తుంటే అసలు ఇప్పుడే 100 రోజుల ఫంక్షన్ చేసుకున్నట్టు 100 రోజుల ఫంక్షన్ చేసుకున్నట్టు వచ్చినంత హ్యాపీగా ఉంది. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కొట్టుకుంటూ జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య, జై జై బాలయ్య. అభిమానులకు వందనం, అభిమందనం. బాగుంటుంది సినిమా, ఎందుకంటే ఇది బోయపాటి హ్యాట్రిక్ సినిమా కాబట్టి అంచనాలు భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే ఆయన చేసిన సింహ లెజెండ్ బ్లాక్ బస్టర్ హిట్ అయినందుకు ఇది కూడా హిట్ అవుతుంది అని కోరుకుంటున్నాము. అవ్వాలని మేము ఖచ్చితంగా అవుతుంది ఇది. ఇంకా మర్చిపోవాలి దీని గురించి. ఇందులో శ్రీకాంత్ యాక్టింగ్ బాగుంటుందని నేను అంచనా వేస్తున్నాము మేమంతా అభిమానులు కలిసి. ఇంకా హీరోయిన్ల గురించి చెప్పాలంటే కామన్గా హీరోయిన్లు ఇద్దరు ముగ్గురు ఉండడం కామన్. మేము 2 డేస్ నుండి వరంగల్ నుంచి వచ్చాము బాలయ్యబాబు ఆడేలాంచి చూడడానికి. ఇక ఒక సింహ గర్జన అవ్వటట్టున్నది, భారీ అంచనాలతో వస్తుంది. 2021కు పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. 100 కోట్ల భారీ బడ్జెట్ దాటాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇటువంటి సినిమా మళ్ళీ ఏ డైరెక్టర్ తీయాలన్నా బాలయ్యబాబుతో తీయాలని కోరుకుంటున్నాం మేము. ఇది పెద్ద బ్లాక్ బ్లస్టర్ ఇట్టు 2021కు. ఒక్కొక్క యాక్షన్, ఒక్కొక్క డైలాగు సూపర్గా ఉన్నాయి. ఆతృతతో చూస్తున్నాం. ఇంకో 10 నిమిషాలలో ఆతృత మాకు తెర వస్తుంది. జై బాలయ్య, జై జై బాలయ్య. నందమూరు బాలకృష్ణ ఫ్యాన్స్ వాళ్ళు అందరూ ఒక 10-15 మంది వచ్చినాము. ఆయన 2 సినిమాలు హిట్ అయినాయి. ఈ 3వ సినిమా కూడా హ్యాట్రిక్ కొట్టాలని మాకు దేవుని ప్రార్థన చేస్తున్నాను. ఇది మంచి హ్యాట్రిక్ కొట్టాలని మాకు సంతోషం. జై జై బాలయ్య, జై బాలయ్య, జై జై బాలయ్య.
బాలయ్య బాబు అంటే మావులగొండ ఓరమాస్ జై బాలయ్య జై బాలయ్య మావులగొండ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది 100 డేస్ పక్కా మావులగొండ బాలయ్య బాబు అక్కడ ఇరగదేస్తాడు జై బాలయ్య జై బాలయ్య జై జై బాలయ్య అఖండ సినిమా మీ ముందుకు వస్తుంది డిసెంబర్ 2వ తారీఖున చాలా అద్భుతంగా ఉంటుంది మూడో కోణం చూపిస్తారు బోయపాటి గారు ఇప్పుడు జై బాలయ్య జై జై బాలయ్య సో ఈ రోజు అఖండ రిలీజ్ ఫంక్షన్ కాబట్టి మన బన్నీ మా బన్నీ అన్న కూడా వస్తున్నాడు సో బన్నీ అన్నకి మన బోయపాటికి కూడా చాలా ఫ్రెండ్షిప్ ఉంటారు వాళ్ళిద్దరు సో మొన్న రీసెంట్గా ఆహాకి కూడా మన బాలయ్య బాబు చేయడం జరిగింది సో అదే దృష్టిలో పెట్టుకొని మన బన్నీ గారు కూడా ఈరోజు రావడం జరుగుతుంది అలాగే పుష్ప కూడా ఎక్కడ తగ్గది సో ఆల్రెడీ పుష్ప కూడా ప్రమోషన్ స్టార్ట్ అయిపోయింది నిజంగా మా బన్నీ ఫ్యాన్స్ తరపు నుంచి అందరం కలిసి మన బాలయ్య బాబుకి ఆల్ ద బెస్ట్ చెప్తున్నాం నిజంగా అఖండ కూడా మంచి విజయం సాధించాలి సో ఇప్పటికే ఇప్పుడు కరోనా నుంచి ఇప్పుడిప్పుడే అందరూ కోలుకొని సో సినిమాలకు రావడం జరిగింది సో అది కూడా అందరూ సినిమా కళాకారులు కూడా కొద్దిగా ఇబ్బందులు ఉన్నారు కాబట్టి ఈ సినిమా నుంచి కూడా అందరికీ థియేటర్లు అన్నీ ఫుల్ అవుతాయని కోరుకుంటూ బన్నీ ఫ్యాన్స్ తరపు నుంచి అల్లు అర్జున్ ఆర్మీ హైదరాబాద్ టీం నుంచి చెప్తున్నాను ఆల్ ద బెస్ట్ బాలయ్య గారు మీ సినిమా కూడా మంచిగా విజయం సాధించాలని కోరుకుంటున్నాము అలాగే మా బోయపాటి గారికి కూడా మేము కంగ్రాచులేషన్ చెప్తున్నాము జై బన్నీ జై బాలయ్య తగ్గేదా లేదు.